పర్సెంట్ 1% ఓకే, నీకు అదే టైంలో రేపు రాబోయే రోజుల్లో ఫేషియల్ రికగ్నేషన్ కూడా వస్తే మీకు నష్టం ఏంటండి? నష్టమే లేదు సార్, అది టైం బాగా రానప్పుడు వాళ్ళకి కార్డు ఇస్తున్నారు, ఎంఆర్ విఆర్ఓ ఇస్తున్నాడు, అథెంటికేషన్ ఇస్తున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు. మీరు 1%, 2%, 10% చేశారనుకో రేపటి నుంచి అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే దీంట్లో కూడా సార్ కొన్ని ప్లేసెస్ లో డీలర్స్ ఈ బయోమెట్రిక్ సక్సెస్ అయినా కూడా సార్ సక్సెస్ కాలేదని చెప్పి నేను ఇన్నోసెంట్స్ పర్సన్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నేనేమంటానంటే అక్కడే మీరు తప్పు ఉంది అంటున్నాను, మీరు డిపార్ట్మెంట్ తప్ప అక్కడే ఉంది. ఎందుకు మీరు ఈ డేటా అంతా అనలిటిక్స్ చూసుకొని వాళ్ళని పిలిపించి అలాంటి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని డీలర్ ను కూడా అవసరమైతే క్వశ్చన్ అడిగి ఏ డీలర్ అయితే వాళ్ళతో బిహేవియర్ ఎట్టుందో కూడా కనుక్కొని బ్యాడ్ బిహేవియర్ రిమూవ్ దెమ్. అప్పుడు భయం ఉంటుంది. మీరు సిస్టమ్ పెట్టుకొని ఒకవేళ నువ్వు కాదు డీలర్ ని ప్లీజ్ చేయాలని ఇస్తావు, అతను ఏం చేస్తావు 25% కొట్టేసి 75% ఇస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? 5 కేజీలు పది 4 కేజీలు ఇస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు అతనికి మనం నష్టం చేయడం లేదు, మీరు కమిషన్ బెటర్ గా ఇచ్చాం, అతనికి విన్ ఓవర్ ఓకే, అతనికి నష్టం జరగకూడదు, మనకు బెనిఫిషియర్స్ ఇబ్బంది రాకూడదు. అంతేగాని మీరు అతనితో రాజీ పడాలని ఏ ఒక్క వ్యక్తితో రాజీ పడితే సిస్టమ్ లో ఇంకొకరితో ప్రాబ్లం వస్తాయి. అవును సార్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు అది ఆ ఎక్సర్సైజ్ ఎవ్రీ మంత్ మీరు చేయాలి డిపార్ట్మెంట్, చేస్తే అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కొంతమంది 50% ఉందండి సాటిస్ఫాక్షన్ లెవెల్, ఎందుకు వాళ్ళని పిలిపించి మీరు ట్రైనింగ్ పెట్టకూడదు? అది ఇంకా అవ్వకపోతే యూ రీప్లేస్ దేమ్. డిపార్ట్మెంట్ లో సొల్యూషన్స్ ఈజీగా ఉండవు. మనం వెల్ఫేర్ నుంచి మార్నింగ్ నుంచి కూర్చొని డిస్కస్ చేస్తున్నాం, అన్ని ఈరోజు ఒక లాజికల్ కన్క్లూజన్ కి వస్తున్నాయి. ఇంటిగ్రేషన్ వస్తా ఉంది, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్ వెరీ హై. ఆ సాటిస్ఫాక్షన్ హై ఉన్నప్పుడు దాన్ని ఇంకా పర్ఫెక్ట్ గా చేయాలని మీరు ఆలోచించాలి తప్ప, మళ్ళీ డీబేటర్ సిస్టమ్ మొత్తం. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, బీమా ఇస్తున్నామండి, హౌ వీఆర్ గివింగ్ బీమా? దెర్ ఇస్ ఎ సిస్టమ్, ఇన్క్వెస్ట్ 1 డేలో చేయాలి, పోస్ట్ మార్టం 2 డేస్లో చేయాలి, 10th డే ఇన్సూరెన్స్ కంపెనీ నెక్స్ట్ డే వెళ్ళాలి, ఎటు వెళ్తున్నాయి ఇవన్నీ ఆన్లైన్ లో వెళ్తున్నాయి. 10th డే 5 లక్షల రూపాయలు తెసి ఇస్తున్నాడు, 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. అదే కానీ మీరు మొత్తం డీరైల్ చేసి ఉంటే మొత్తం కానీ వీళ్ళు ఇస్తారా లేదా కూడా నీకు మెకానిజం ఉండేది కాదు. అవును సార్, కాబట్టి సిస్టమ్స్ ని వైలేట్ చేయద్దని, ఇంకా ఎక్కడ ఉంటే స్ట్రెంగ్తన్ చేయండి, బెనిఫిట్ చేయండి, ఇబ్బంది ఉంటే చెప్పండి, దానిపైన ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతేగాని మనం మొత్తం కానీ సింపుల్ మెథడ్కి మీరు వెళ్తే మాత్రం మొత్తం కొలాప్స్ అవుతారు. మీరు నేను చెప్తాను ఈ ఫోటో రికగ్నైజేషన్ అనేది కొద్దిగా ఫాస్ట్ చేసి సైమల్టేనియస్ ఇప్పుడే సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసి ఫోటో రికగ్నిషన్ కూడా పెట్టండి, అది బాగుంటే అది కూడా పోదాం. సో విల్ డు ఇట్ యా సార్, విల్ టేక్ షాప్స్ వేర్ ఫెయిల్యూర్ రేట్ ఇస్ హై ఆర్ రిపీటెడ్లీ సార్, అది తొందర డిప్లాయ్ చేసేస్తాం. యూ హావ్ దట్ డేటా, విల్ డు దట్ సార్. ఐ జస్ట్ హావ్ జస్ట్ 2 మోర్ స్లైడ్స్ సార్, ఐ విల్ కంప్లీట్ నెక్స్ట్ సార్. ఇది విలేజ్ మాల్ చంద్రన్న విలేజ్ మాల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ రోల్ అవుట్ స్టేటస్ సార్. ఇప్పటి వరకు 938 ప్రపోజల్స్ వచ్చాయి, అందులో 323 నాట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ సార్, 64 రెడీ ఫర్ లాంచ్. ఇప్పటి వరకు 56 షాప్స్ లాంచ్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఇవి ఎఫ్పి షాప్ డీలర్స్ ఎవరైతే విలేజ్ మాల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఈ కమిషన్ బేస్డ్ మోడ్ లోనే ఉన్నారు సార్. వాళ్ళు ఇంకా ఈ బిజినెస్ ఆపర్చునిటీ కింద తీసుకుని సేల్స్ పుష్ చేయాలనే ఇది ఇంకా రాలేదు సార్. అది ఆ ట్రైనింగ్ కూడా మనం ఐడెంటిఫై చేసాం, ఆ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. వాట్ ఇస్ దేర్ ఇప్పటికి కొన్ని షాపులు పెట్టారు కదా మీరు, ఎన్ని వచ్చాయి ఇప్పటికి సార్? ఇవి ఇప్పుడు లాంచ్ చేసినవి ఇవి సార్, అనంతపూర్ లో 11, చిత్తూరులో 2, గుంటూరులో 2, మాక్సిమం కృష్ణాలో సార్. కృష్ణాలో ఎన్ని వచ్చాయి? కృష్ణాలో 30 వచ్చాయి సార్. 30 వచ్చినప్పుడు వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే పెట్టింది 5-6 నెలలు అయింది సార్. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ సార్? ఇది మనం ఎక్కువగా చూసుకుంటే సార్ యావరేజ్ సేల్స్ పర్ డే పెరుగుతుంది సార్. ఫ్రమ్ మార్చ్ నుంచి ఏప్రిల్ చూసుకుంటే ఒక 22% సేల్స్ పెరిగాయి. అలాగే స్టేపుల్స్ ఎక్కువగా పుష్ చేస్తున్నారు సార్, దాంట్లో మార్జిన్స్ తక్కువ కాబట్టి ది ఎఫ్ షాప్ డీలర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ సార్. అందుకనే ఇప్పుడు ఎప్పటికప్పుడు దీన్ని ఎవ్రీ మంత్ ఈ అనలిటిక్స్ చేస్తున్నారు. రిలయన్స్ హ్యాస్ దట్ సాఫ్ట్వేర్ ఉంది సార్, అండ్ అంటే ఇది కొంత టైం పడుతుంది సార్ ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి. వన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్
will be able to scale up quickly. Tarvata unkoka discovery entante sir, mano towns and semi-urban areas nunchi start cheddam anukunnam sir, but ikkada actually problem undi sir. Endukante akkada FP shop dealers are comparing with the nearest retail prices, and because there are many shops around, a comparison lo koncham dissatisfaction undi sir, whereas the real need is there in rural areas and particularly tribal areas sir. So we discussed with tribal welfare department sir, ippudu akkada we want to convert all the DR depots in tribal areas wherever it is feasible for the vendor also to CVMs kinda convert chestam sir. Next. So just a legal metrology, of late kunta visibility vachindi sir, chala areas lo they were able to go and find out the measurement lo chala chotla cheating jarugutundi sir, particularly tribal areas lo. Ivi jilla variga fishermen areas lo akada weighment lo chala avakatavakalu jarugutunnayi, adhe vidhanga tribal areas lo. So I request the collectors to provide support to the legal metrology department. We'll be able to inspections echo chesi, we'll be able to help the citizens sir. Endukante ee measurement lo manaku teliyadu sir, prati chota ee there is cheating sir. In fact even fertilizer bags mona big companies like FACT gaani, IPL gaani, IFCO gaani, ivanni kuda under weighment chestunnaru sir, even while packing. And this amounts to per bag lone chala difference grams lo unnai sir, which means in a larger volume the discrepancy is much higher sir. Next. So that's it sir from civil supplies. Padu civil supplies lo kuda chuste 78% Krishna lo satisfaction, ade Karnool lo 65%, 13% difference undi. Indulo kuda complaints enduku unnayante manam kuda cheppam, inclusion family members in the white ration card, commodities with less weight, fingerprint not matching for old and disability people, action against less payment, not maintaining scheduled timings, all other reasons 46%. So idu oka idi work out cheyadam. Ippudu overall ga meeru chusinappudu one minute veelu kuda ayipothe, housing kuda ayipothe welfare complete ga poorthavutundi. Then we'll go to next sector. Housing is not here. Undi sir. Rap teeskundam urban and rural. Ante kada kada eppatikappudu welfare anta okasari epinte konjam impact untundi kada manaku kuda. Okay. Meeru eppatikana ready ga undali, meeru prepare kavali. Ippudu main ga ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు దీని మీద మీకు వచ్చిన దాంట్లో నేను మార్నింగ్ కూడా ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి, 90% సాటిస్ఫాక్షన్కి వెళ్ళాలి, పెన్షన్స్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, ఫ్రీ ఫవర్, అక్కడ స్కాలర్షిప్స్, ఇంకా మిగిలిన హెల్త్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బ్రాహ్మిన్ ఈబీసీస్ ఇవన్నీ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు సాధికార మిత్ర కానీ లేకపోతే డాక్రా అండ్ మెప్మా ఈ రెండు సంఘాలను కూడా మనం తీసుకుని సాధికార మిత్ర ఏర్పాటు చేశాం. అదే మరిగా ఈరోజు సాధికార మిత్ర వచ్చినప్పుడు ఇంకా ట్రైనింగ్ వెడికిచ్చి ఈ ప్రోగ్రామ్స్ అన్ని సవ్యంగా ఏం జరుగుతున్నాయి, ఎట్లా చేయాలి అనేదానికి ఒక ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఊర్లో కూడా మనం ఏమన్నామంటే పంచాయతీలో కానీ వార్డు లెవెల్ కమిటీ పెట్టాం. ఆ కమిటీలో కూడా మీరు చూస్తే సర్పంచ్, కౌన్సిలర్, ఆ టీం అంతా ఉంటారు. అదే మరి జన్మభూమి కమిటీ ఉంటారు, సాధికార మిత్రులు ఉంటారు, వీళ్ళ విలేజ్ లెవెల్లో ఫంక్షనరీస్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ ఊర్లో ఎవరు కూడా ఇగ్నోర్ కాకుండా మెరిట్ ప్రకారం లోయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఈ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు మనం రెండు ప్రాధాన్యత క్రమంలో పెన్షన్స్ ఒకటి, రెండవది రేషన్ కార్డ్స్ ఒకటి, అది కూడా మేము ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అవి ఎన్ని సాటిస్ఫాక్షన్, ఎక్కడైతే జెన్యూన్ పీపుల్ ఇగ్నోర్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ ఇచ్చి మనం దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పెన్షన్స్ ఇప్పటికి మనం 47,31,853 మందికి ఇస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే మనం ఈ నెలలో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ లోపల ఇవన్నీ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మొత్తం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నింటికి ఏదైతే రావత్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు, జ్ఞానభూమి తయారు చేశారు, కామన్ ప్లాట్ఫామ్ తయారు చేశారు, పెళ్లి కానుక తయారు చేశారు, స్కాలర్షిప్స్ తయారు చేశారు, ఇవన్నీ వచ్చాయి కాబట్టి అదే ప్లాట్ఫామ్ మీద ఓనర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అదే సమయంలో కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ కూడా ఉండాలి. మళ్ళా మనకు లాస్ట్ మైల్లో ఫీల్డ్లో మనకు ఇబ్బందులు రాకుండా ఉండాలి, అది ఎప్పటికప్పుడు వర్కౌట్ చేయాలి. ఇంకొక పక్కన ఇక్కడ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వర్కౌట్ చేయాల్సింది ఈవెన్ నా కృష్ణమోహన్ వాళ్ళు కూడా వర్కౌట్ చేసుకోవాల్సింది. నాకు చింతాతయ్య వాళ్ళిద్దరు పెన్షన్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, దానికి ఒక హెడ్ ఉన్నాడు, చంద్రన్న బీమా ఉంది రెండో హెడ్ కింద, మూడోది పెళ్లి కానుకుంది, నాలుగోది కన్వర్జెన్స్ యాక్టివిటీస్ కింద అవెన్యూ ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఏదైతే న్యూట్రీ గార్డెన్ కూడా మీకే అప్పచెప్పాం, అదే మాదిరిగా మధ్యాహ్న భోజనం కూడా మీరే చేస్తున్నారు ఆ వర్టికల్. ఇంకొక పక్కన ఎక్కడికెక్కడ దాన్ని ఇంకా మీరు కరెక్ట్గా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళున్నారు, ఇక్కడ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలి నెక్స్ట్ సీజన్కంతా. మళ్ళా డబ్బులు పే చేయలేదు కాబట్టి జరగలేదని కాకుండా ఒకసారి ఓడిఎఫ్ ప్లస్ పోయినప్పుడు కంపల్సరీగా ఆల్ టాయిలెట్స్ మనం మెయింటైన్ చేసే వ్యవస్థను క్రియేట్ చేయాలి అక్రాస్ ది స్టేట్. అప్పుడే మనకు మెయింటెనెన్స్ వస్తుంది, లేకపోతే 2 రోజుల తర్వాత టాయిలెట్స్ అన్ని కూడా మళ్ళీ ఎవరు వాడరు, మళ్ళీ బయటే ఇదయ్యే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి 10,000 రూపాయలు ఏదైతే ఇప్పుడు కూడా అంత్యోదయ కింద మనం మాట్లాడుతున్నామో ఆ అంత్యోదయ కింద పోవాలంటే ఒక వర్టికల్ తయారు చేసి ఆ వర్టికల్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పూర్తిగా సహకరించి పంచాయతీ కూడా ఓనర్షిప్ తీసుకొని డాక్రా సంఘాలు కూడా వర్కౌట్ చేసి ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. బెనిఫిషరీస్ వాళ్ళల్లో ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, పంచాయతీ కూడా కన్వర్జెన్స్ తీసుకురావాలి. అవసరమైతే పంచాయతీ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఊర్లో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రావడానికి, 10,000 రూపాయల ఆదాయం రావడానికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఏమైనా ప్రాబ్లం ఉంటే పంచాయతీ కూడా చెప్పండి నాకు, మీకేదైనా ప్రాబ్లం ఉంటే, అదర్వైజ్ దే కెన్ స్పెండ్ సమ్ మనీ, ఈవెన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ వీళ్ళకి వచ్చే డబ్బులు కానీ ఖర్చు పెట్టి ఆ విలేజ్ రెడ్జియాలు చేస్తారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దీనికి ఒక వర్టికల్. ఇలాంటి వర్టికల్స్ ఒక 6-7 వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్టికల్స్ అన్ని ఒక 10-8 వర్కౌట్ చేసి అల్టిమేట్ గా ప్రతి ఒక్కరిలో కెపాసిటీ బిల్డింగ్ జరగాలి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 100% జరగాలి, అక్కడి నుంచి డబ్బులు సంపాదించే మార్గం కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. దట్ ఇస్ వేర్ ఇంకొక లెవెల్లో ఎక్కువ వచ్చారంటే మనం ఎస్ఎంఈలు ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, 175 ప్లేస్లో పెట్టాం, దానికి మార్కెటింగ్ ఎట్ ఎస్టాబ్లిష్ చేయాలనో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేయాలి ఒక వర్టికల్ పెట్టి, అప్పుడు మనకు సస్టైనబిలిటీ వస్తుంది, హయర్ లెవెల్లో గ్రోత్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇది బ్రీఫ్గా, ఎందుకంటే కన్వర్జెన్స్ అనేది ఒక్కొక్కసారి ఇంకొక లెవెల్ కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం తీసుకొచ్చిన కన్వర్జెన్స్ వల్ల చాలా వరకు ఫలితాలు వచ్చాయి, వెల్ఫేర్ వల్ల చాలా వరకు స్టాచ్యురేషన్కి వచ్చాం, అదే సమయంలో ప్రజలను కూడా కన్విన్స్ చేసి ఆ వెల్ఫేర్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోతున్నామో అవి కూడా మనం చెప్తూ వాళ్ళని కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన మీ డౌట్స్ కానీ మీ ఆలోచనలు ఉంటే చెప్పండి.
last time sir avenue plantation TRD ichcham sir ee sari adi DRD vallu cheyakudadani vallu decide chesukunnaru sir avenue plantation nenu em antanu avenue plantation DRD ekkada chesaro akkada low survival rate vachindi ee roju nenu vid nina neeru pragati conference chusinappudu ekkadaithe dakra sanghalu chesayo high survival rate vachindi 20% difference undi కాబట్టి అంత పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు చేయలేకపోతే ఫోకస్ ఒకటే డిపార్ట్మెంట్ పెట్టి మొత్తం లాస్ట్ మళ్ళీ తీసిపోతే ఇంకా బెటర్ గా ఉంటుంది. అదే సార్ సంఘాలే చేయాలని నేను కోరాను సార్. అదేం కూడా చెప్తున్నా అదే మాట నువ్వు కూడా అదే చెప్తాను నేను అదే చెప్తాను నేను కూడా ఆ మాట చెప్పాను నిన్న అది చూసిన తర్వాత సర్వైవల్ రేట్ ఇస్ బెటర్ దట్స్ వై నేను ఏమన్నానంటే 90 లక్షల మంది మ్యాన్ పవర్ ఉన్నారు 90 లక్షల మందిని మీరు ట్రైనింగ్ చేస్తే వేరియస్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే కమిటెడ్ గా చేస్తున్నారు రిజల్ట్స్ వస్తున్నాయి ఎన్కరేజింగ్ గా ఉన్నాయి అల్టిమేట్ గా ఇవన్నీ చేస్తూ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ కింద వాళ్ళ ఆదాయం పెంచే మార్గం కూడా మీరు ఆలోచిస్తే ఆవులు కానీ లేకుంటే మీకు గొర్రెల పెంపకం కానీ లేకపోతే కోళ్ల పెంపకం కానీ లేకుంటే హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయగలిగిన షాపులు కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్ వీళ్ళలో బాగా చేసే వాళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని సెల్ఫ్ బిజినెస్ గ్రూపులుగా తయారు చేయాలి అవసరమైతే ఆ తర్వాత ఆంటర్ప్రెన్యూర్స్కి వెళ్ళాలి ఆ ఆంటర్ప్రెన్యూర్స్కి వెళ్ళినప్పుడు ఏదైతే వీళ్ళ ఎంఎస్ఎంఏలు ఉన్నాయో అక్కడ మనం పెట్టగలిగితే మార్కెటింగ్ నెట్వర్క్ చేస్తే హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే దే విల్ కమ్ అప్ చాలామంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు బిఏ చేసిన వాళ్ళు ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి ప్రోత్సహిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి సాధికారమిత్ర కూడా మీరంతా కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని రికగ్నైజ్ చేయడం అదే మరిగా వాళ్ళని కూడా ప్రోత్సహించడం వాళ్ళని కూడా కొంచెం కానీ ఎన్కరేజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన ఇప్పుడు మీరు రెస్పాండ్ కండి కృష్ణమోహన్ గారు ఎనీ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ దట్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విల్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ద ఎవెన్యూ ప్లాంటేషన్ లేదు అంటే ఈ సంవత్సరం మనము హార్టికల్చర్ 1 lakh acres అని చెప్పని లాస్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాం కొంచెం అది కాదు కాంట్రాడిక్షన్ కంటే కూడా మీరు టేకప్ చేసి ఎవ్రీ వర్టికల్ చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన దానిపైన మధ్యాహ్న భోజనం ఒక వర్టికల్ ఇంకా క్వాలిటీ ఎట్ట పెంచాలి అదే మరి హై స్కూల్స్ లో టాయిలెట్స్ అన్ని మెయింటైన్ చేయడం సులభాలతో ట్రైనింగ్ పెట్టి దాన్ని మళ్ళా టేకప్ చేయడం లేకపోతే ప్లాంటేషన్ ఒక వర్టికల్ తీసుకోవడం ఇట్లా ఒక 15-20 వర్టికల్స్ ఉంటే కొన్ని వేల మందికి దీంట్లో ఉపాధి వస్తుంది పెళ్లి కానుకుమారిగా దీనివల్ల మీకు ఆ వర్టికల్ ని కంటిన్యూగా ఎంపవర్ చేయాలి మిగిలిన వర్టికల్ ఒక 20-30 వర్టికల్స్ మీకు డిఫరెంట్ ఎంఎస్ఎంఈలు మార్కెటింగ్ నెట్వర్కింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దీనికి మళ్లీ రిసోర్సెస్ మీ దగ్గర ఉండే రిసోర్సెస్ బ్యాంక్ లో ఉండే రిసోర్సెస్ సోషల్ ఫేర్ లో ఉండే డిపార్ట్మెంట్ లో ఉండే రిసోర్సెస్ కూడా మీరు డాక్టైల్ చేసుకోవాలి మళ్లీ అదే సమయంలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ విలేజ్ లో పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి అప్పుడు మీకు ఫలితాలు వస్తాయి చెప్పండి ఇప్పుడు కలెక్టర్స్ కెన్ టాక్ ఆన్ దిస్ సార్ కర్నూలు కలెక్టర్ రెస్పాండింగ్ చెప్పండి యాక్చువల్ గా ఈ డిస్సాటిస్ఫాక్షన్ దాని మీద మేము ఒక 2 months నుంచి ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ అనే దానిపైన వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ ప్యారలల్ సర్వే ఒకటి కండక్ట్ చేశాను సార్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము ఒక 9 items ఇచ్చి అంటే టీమ్స్ని ఎన్జిఓ ద్వారా చేపించాం సార్ తూకంలో తేడా రావడం వలన 15.29% పీపుల్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ సార్ చౌక దుకాణాలు సమయాలు తీరకపోవడం వలన అది ఒక 16% అని వేలు ముద్ర సరిగ్గా పడకపోవడం వలన అనే దాని మీద ఒక 24% అని తర్వాత రేషన్ షాప్ దూరంగా ఉండడం అనేది లోపించడం అనేది ఒక ఆస్పెక్ట్ సార్ తర్వాత సరుకులు అన్ని సరుకులు రాకపోవడం అనే దానిపైన ఒక మీ సేవా కేంద్రాలలో ఈ నేమ్స్ చేంజ్ కరెక్షన్స్ యాడ్ ఎడిషన్స్ దానిపైన 6% సో ఈ రకంగా వచ్చాయి సార్ వచ్చినట్లు మనం మళ్ళా యాక్చువల్గా బాబు సార్ని మేము అడుగుతుంది ఏంటంటే సార్ నేమ్స్ ఇస్తే ఆ కనెక్టెడ్ పీపుల్ని మేము డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకుని
ఎందుకంటే మేము మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద మనం పల్లె పిలుపుని ప్రతి బుధవారం వెళ్తున్నాం సార్. వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఎవరెవరు ఉన్నారు, ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అన్ని వీళ్ళు రెక్టిఫై దెమ్ అండ్ వీళ్ళు కరెక్ట్ ద ప్రాబ్లం సార్. ఆ రకంగా పెన్షన్కి చేసాం, అన్నిటికీ చేసాం సార్. అన్ని మన ఏవైతే డిసాటిస్ఫాక్షన్ గారు, ఇంకా మీ దగ్గర నేనేమంటానంటే కొన్ని హిస్టారికల్ రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని పొలిటికల్ రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని రీజనల్ రీజన్స్ కూడా ఉంటాయి, జనరల్గా మనుషుల యొక్క సాటిస్ఫాక్షన్కి. అది మీరు బ్రేక్ చేయాలంటే మీరు చేసే పనులు ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా వెళ్ళాలి. మళ్ళా ఇక్కడ డెలివరీ మెకానిజంలో ఉండే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు. మీ ఇంటెన్షన్ బాగుండొచ్చు, లాస్ట్ మైల్ డెలివరీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. మనలోనే ఒక డ్రాప్ అవుట్ అయితే లాస్ట్ మైల్ పోయి కొంచెం డైల్యూట్ అయిపోయి ఈ సిస్టమ్స్ ఇంత పర్ఫెక్ట్గా మనం పెట్టినప్పటికీ లాస్ట్ మైల్లో డెలివరీ రాకపోతే మనం చెప్పలేం. లాస్ట్ మైల్లో డెలివరీ వచ్చి మనం కమ్యూనికేట్ కూడా చేయాలి గవర్నమెంట్ రైట్. మీరు చేసినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్ బెటర్గా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ కొన్ని జిల్లాలు ఇంకా మీరు సాధికారం ఇతర పెట్టి కూడా అందుకే పెట్టాం, మీరు వాళ్ళని కూడా ఉపయోగించడం లేదు. 51% ఉండేది సార్ 3-4 months క్రితం. నౌ వి హావ్ రీచ్డ్ 66% సార్. చేస్తాం సార్ కంటిన్యూస్గా. వీళ్ళు మీరు 66కి వచ్చారా? ఇంకా ఇప్పుడు ఉదాహరణకు మీ జిల్లాలో చూస్తే మీరు అన్నదానికి 57 సెప్టెంబర్లో ఉంటే 73 పెరిగాం మనం. దీంట్లో మీరు లేటెస్ట్ చూస్తే ఏప్రిల్లో 77% గుంటూరు, 65.45% కర్నూలు, కృష్ణా 75.71, వెస్ట్ గోదావరి 75.24, విజయనగరం 74.03, విశాఖపట్నం 73.63, ప్రకాశం 72.53, కడప 72.01, ఈస్ట్ గోదావరి